హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ సెప్టెంబర్ మాసంలోకి మరి రాబోతున్నాం రేపటి నుంచి సెప్టెంబర్ మాసం మరి మీ రాశి ఫలితాలు మరి సెప్టెంబర్ మాసంలో అన్ని రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో మనం సెప్టెంబర్ మాసంలోకి అడుగు పెడ అడుగు పెట్టబోతున్నాం మరి శాస్త్ర ప్రకారం గ్రహాల కదలికలను బట్టి రాశి చక్రాల ఆధారంగా సెప్టెంబర్ మాసంలో మరి భవిష్యత్తు ఎలా ఉంటుంది కొన్ని రాశుల వారికి ఉద్యోగ విషయంలో శుభవార్తలు ఉంటాయి మరికొన్ని రాశుల విద్యార్థుల విద్యలో కొన్ని అడ్డంకులు రా ఉంటాయి ఇక వ్యాపారులు ఊహించిన విధంగా లాభాలను పొందుతారు ఇలా మన జీవితానికి సంబంధించిన ఉద్యోగం వ్యాపారం సంపద విద్య ఆరోగ్యం వంటి అనేక విషయాలు మనం తెలుసుకోవచ్చు మరి ఇంకెందుకు ఆలస్యం సెప్టెంబర్ మాసంలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుంది ఎలా అనుకూలంగా ఉంటుంది ఎలా ప్రతికూలంగా ఉంటుంది తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా ప్రతికూలంగా ఉంటుంది అంటే వ్యతిరేకంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు మీ ఆరోగ్యంపై పూర్తి శ్రద్ధ తీసుకుంటే మంచిది నిర్లక్ష్యం మీ సమస్యలను పెంచుతుంది ఆరోగ్యం సరిగా లేనందున మీ ముఖ్యమైన పనులు కూడా పూర్తి కాకపోవచ్చు వాయిదా కూడా వేయవచ్చు మీ వైవాహిక జీవితంలో కొంత గందరగోళం ఉంటుంది ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో హెచ్చు ఉంటాయి ఇక ఈ నెలాఖరులో మీ ప్రేమైన వారితో ప్రయాణించే అవకాశం మీకు లభిస్తుంది ఈ సమయంలో మీరు ఒకరితో ఒకరు తగినంత సమయం గడపగలుగుతారు ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి నెలాఖరులో మీరు కొన్ని విలువైన వస్తువులను కూడా పొందుతారు ఈ కాలంలో విద్యార్థులు చాలా ముఖ్యమైనది మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా పరీక్ష ఇచ్చినట్లయితే మీరు గొప్ప విజయాన్ని సాధించే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ నెలలో మీ వ్యక్తిగత జీవితంలో కొన్ని పెద్ద మార్పులు అయితే ఉంటాయి ఉద్యోగులకు ఈ నెలలో మంచి పురోగతి ఉంటుంది దీంతో పాటు మీ ఆదాయం కూడా పెరుగుతుంది ఈ కాలంలో మీరు ఉన్నత స్థానాన్ని కూడా పొందుతారు ఇవి కాకుండా మీరు పనికి సంబంధించి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి మరోవైపు మీరు ఉద్యోగంతో మీ సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలి అనుకుంటే మీరు మంచి విజయం సాధించవచ్చు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగ్గా ఉంటుంది ఈ కాలంలో మీ వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది మీ కుటుంబంలో ఈ సమయం మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది ఇక ఈ నెల ప్రారంభంలో ఇంట్లో ఒక సభ్యుడి ఆరోగ్యం సరిగా అయితే ఉండదు అటువంటి పరిస్థితుల్లో మీ ఒత్తిడి చాలా పెరుగుతుంది అలాగే ఈ సమయంలో వైద్యులు మందుల కోసం చాలా డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు వివాహం కానివారైతే ఈ నెలాఖరు లోపల మీకు మంచి వివాహ ప్రతిపాదన కూడా రావచ్చు ఆరోగ్యపరంగా ఈ నెలలు జాగ్రత్తగా ఉండాలి ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ నెలలో హెచ్చు తగ్గుల పరిస్థితులు ఉన్నాయి ఈ నెల ప్రారంభంలో మీరు కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు దీనివల్ల మీకు మంచి ప్రయోజనాలు కూడా కలుగుతాయి ఈ నెలాకారులో వ్యాపారులకు చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ కాలంలో మీ వ్యాపారం పెరుగుతుంది మీ ఆదాయం కూడా పెరుగుతుంది మీ జీవిత భాగస్వామితో మీ సంబంధంలో మాధుర్యం పెరుగుతుంది ఈ సమయంలో మీ సంబంధం బలపడుతుంది మరోవైపు మీరు వివాహం కానివారైతే మీ సంబంధానికి కుటుంబ సభ్యుల ఆమోదం కూడా లభిస్తుంది ఇక ఆర్థిక పరంగా ఈ నెల జాగ్రత్తగా అయితే ఉండాలి ఇది కాకుండా మీరు లాటరీలు మరియు బెట్టింగ్లకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది ఇక నెలాఖరులో మీ ఇంట్లో ఆస్తికి సంబంధించిన వివాదానికి అవకాశాలు అయితే ఉన్నాయి ఈ సమయంలో మీరు మీ కోపాన్ని నియంత్రించుకోవడం మంచిది ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని ఇబ్బందులు అయితే ఉండవి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారిలో ఉద్యోగులు అయితే ఈ నెలలో మంచి ఫలితాలను పొందుతారు ఈ నెలలో మీ పనితీరు ప్రశంసనీయంగా ఉంటుంది దీంతో పాటు మీరు ఆఫీసులో కూడా గొప్పగా ప్రశంసింపబడతారు మీ ప్రతిష్ట పెరుగుతుంది మీ స్థానం బలపడుతుంది మీరు నెల మధ్యలో పురోగతి సాధించవచ్చు మీరు ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉంటే మీరు గొప్ప అవకాశాన్ని కూడా పొందుతారు అదే సమయంలో వ్యాపారానికి సంబంధించిన ప్రజల ఆర్థిక సమస్యలు కూడా పరిష్కరించబడతాయి మీరు భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తే ఈ సమయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా నెలలో బాగా ఉండబోతుంది అయితే ఈ కాలంలో మీ ఖర్చుల జాబితా పెరగవచ్చు మీరు కోరుకోకుండా కూడా అనవసరమైన విషయాలపై చాలా డబ్బు ఖర్చు చేయవచ్చు నెలాకారుల ఆర్థిక నష్టానికి బలమైన అవకాశం ఉంది మీ కుటుంబ జీవితంలో పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి అయితే మీ ప్రియమైన వారితో సంబంధంలో సామరస్యం ఉంటుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ నెలలో చాలా బిజీగా ఉంటారు ఈ కాలంలో మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది మీ ప్రయత్నాల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకుండా చూసుకోవడం మంచిది మీ కష్టానికి తగిన సమయం మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వ్యక్తులైతే కావలసిన బదిలీని కూడా పొందుతారు ఈ కాలంలో మీ ప్రమోషన్స్ బలమైన అవకాశం ఉంది మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు హృదయపూర్వకంగా సిద్ధం కావాలి వ్యాపారవేత్తలు ఈ సమయంలో చాలా తెలివిగా వ్యవహరించాలి బహుశా కొంతమంది మిమ్మల్ని కలవరు పెట్టడానికి ప్రయత్నిస్తారు అటువంటి పరిస్థితుల్లో పెద్ద లాభాల ముసుగులో మీరు నష్టాన్ని కూడా పొందుతారు ఈ నెలలో వివాహం అయిన వారు జంటలకు చాలా బాగుంటుంది ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం ప్రేమ పెరుగుతుంది ఇది మాత్రమే కాదు మీ ప్రేమ అయిన వారు కూడా కొంత గొప్ప విజయాన్ని కూడా సాధిస్తారు ఇక మీ భాగస్వామితో తగినంత సమయం గడపడానికి మీకు అవకాశం లభిస్తుంది ఆర్థిక పరంగా ఈ నెలలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఈ కాలంలో మీరు రుణాలు తీసుకోవడం మానుకోవాలి ఆరోగ్యంగా ఉండేందుకు క్రమం తప్పకుండా ప్రతిరోజు తేలికపాటి వ్యాయామం చేయడం మంచిది ఇక కన్యరాశి రాశి వారికి ఈ నెలలో చాలా శుభప్రదంగా ఉంటుంది మీరు మీ పనులన్నీ ప్రణాళిక ప్రకారం కష్టపడి పూర్తి చేస్తే మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు వ్యాపారవేత్తలు ఈ కాలంలో కొత్త పనులు ప్రారంభించడానికి అవకాశం పొందుతారు ఇది కాకుండా మీ వ్యాపారాన్ని విస్తరించే బలమైన అవకాశం కూడా ఉంది ఉద్యోగస్తుల ఆదాయం పెరుగుతుంది మీరు ప్రైవేట్ రంగంలో ఉద్యోగం చేస్తూ ఉంటే మీ కోసం పురోగతికి మార్గాలు తెరవబడతాయి మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా నెల ప్రారంభంలో మీరు మీ ప్రవర్తనపై మరింత శ్రద్ధ పెట్టాలి ఈ కాలంలో మీ జీవిత భాగస్వామితో విభేదాలు లేదా కలహాలు ఉంటాయి దీనివల్ల మీ ఇంటిలో శాంతి శాంతికి భంగం వాటిల్లవచ్చు మరోవైపు ఈ సమయంలో మీ తోబుట్టువలతో మీ సంబంధం క్షీణించవచ్చు ఈ సమయంలో మీరు ఓపికగా ఉండాలి ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది మీరు పెద్ద ఆర్థిక లాభాలను పొందే బలమైన అవకాశం ఉంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు అయితే ఎదురవుతాయి ఇక తులారాశి తులారాశి వారికి ఈ నెలలో కుటుంబ జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ నెలలో వివాదాలు ఉంటాయి ఇది మాత్రమే కాదు మీ తల్లిదండ్రులు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉండొచ్చు మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామితో మంచి సంబంధాన్ని కొనసాగించడానికి ప్రయత్నించాలి అనవసరమైన విషయాలపై విభేదాలు మీ సంబంధాన్ని బలహీనపరుస్తాయి ఇక మీ సమయం మీ భాగస్వామితో చాలా బాగుంటుంది ఒకరిపై ఒకరికి నమ్మకం బలపడుతుంది మీ సంబంధానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది మీరు ఇటీవల ఏదైనా పోటీ పరీక్షలు ఇచ్చినట్లయితే విజయం సాధించే అవకాశం ఉంది ఇక ఆర్థిక పరంగా ఈ నెలలో బాగా ఉండబోతుంది ఆర్థిక పరంగా ఈ నెలలో ఏవైనా సమస్యలు ఉంటే మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి మీరు అజాగ్రత్తగా ఉంటే ఇబ్బందుల్లో పడవచ్చు ఇక వృచిక రాసి వృచికి రాసే వారికి ఈ నెలలో ఆర్థిక సమస్యలకు పరిష్కారం లభిస్తుంది మీ ఆదాయం పెరగడానికి బలమైన అవకాశం ఉంది ఇది కాకుండా మీరు మీ అవగాహనతో అదనపు డబ్బును కూడా సంపాదించగలుగుతారు మీరు నెల మధ్యలో ఏదైనా పాత రుణాన్ని వదిలించుకోవచ్చు ఒకవేళ మీరు మీ పాత ఆస్తులు ఏదైనా విక్రయించాలని ఆలోచిస్తుంటే ఈ సమయంలో మీరు మంచి అవకాశాన్ని కూడా పొందుతారు ఈ నెల ఉద్యోగస్తులు చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతుంది ఈ కాలంలో మీరు ప్రమోషన్స్ పొందవచ్చు మీరు కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీరు పెద్ద కంపెనీ నుండి ఆఫర్ కూడా పొందవచ్చు మరోవైపు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం కొంత కొత్త కొత్త సవాళ్ళు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి మీరు ఏదైనా పెద్ద లేదా ముఖ్యమైన ఒప్పందం మధ్యలో చిక్కుకుపోవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే కష్టపడి పనిచేసినప్పటికీ మంచి ఫలితాలను అయితే పొందలేరు ఈ కాలంలో కుటుంబ సభ్యుల మధ్య సామరస్యం లేకపోవచ్చు మీరు చాలా తెలివిగా ప్రవర్తించాలి ఆరోగ్యపరంగా ఈ నెలలో కొన్ని సమస్యలు అయితే ఉన్నవి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ నెలలో పని విషయంలో బాగా ఉండబోతుంది మీ ప్రయత్నాల్లో వెనకడుగు వేయవద్దు మీ ఉత్తమమైన వాటిని ఇవ్వడానికి కష్టపడి పని చేయడానికి ప్రయత్నించండి మీరు ఎంత కష్టపడితే అంత మంచి ఫలితాలు వస్తాయి మీరు కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే ఈ కాలంలో పురోగతి లభిస్తుంది మీరు కొన్ని సవాళ్ళను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు దీనికోసం ముందుగానే సిద్ధం కావడం మంచిది వ్యాపార వ్యక్తులు తమ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తుంటే నెల మధ్యలో విజయం సాధించే బలమైన అవకాశం ఉంది ఈ నెలలో మీకు డబ్బు విషయంలో మిశ్రమంగా ఉండే అవకాశం ఉంది మీ ఆదాయం బాగానే ఉంటుంది కానీ పెరుగుతున్న ఖర్చులు మీకు సమస్యలను సృష్టిస్తాయి మీ కుటుంబ జీవితం గురించి మాట్లాడుతూ నెల ప్రారంభం మీకు బాగా ఉండబోతుంది ఈ కాలంలో మీ ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది వివాహమైన జంటలకు అయితే ఈ సమయం చాలా బాగుంటుంది మీ వైవాహిక జీవితంలో ఆనందం శాంతి ఉండబోతుంది మీ జీవి జీవిత భాగస్వామితో మీ సంబంధం బలంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెలలో కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ నెలలో పని విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఉద్యోగులకు వ్యాపారులకు ఈ నెల చాలా కష్టాలు ఉన్నాయి ఈ కాలంలో మీ పని తీరు క్షీణిస్తుంది ఈ సమయంలో మీపై బాధ్యతల భారం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది మీరు మీ పనిని హడావిడిగా ఆతురతతో పూర్తి చేయడానికి ప్రయత్నిస్తే మీరు చాలా చిన్న తప్పులు చేయవచ్చు మీరు తప్పులు చేయడం మానుకోవాలి లేకపోతే మీ పురోగతి ఆగిపోతుంది భాగస్వాముల వ్యాపారం చేస్తున్న వ్యక్తి వివాదాలకు దూరంగా ఉండాలి లేదంటే నష్టాన్ని కలిగిస్తాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని చాలా తెలివిగా తీసుకోవాలి ఆర్థిక పరంగా బాగా ఉండబోతుంది మీరు మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంటే మీరు విజయం సాధించకపోవచ్చు ఈ సమయంలో మీరు తెలివిగా ఖర్చు చేయాలి అలాగే వైవాహిక జీవితంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి మీరు తెలివిగా వ్యవహరిస్తే పరిస్థితి అదుపులో ఉంటుంది ఈ సమయంలో తల్లిదండ్రుల ఆరోగ్యం బాగుంటుంది ఆరోగ్యపరంగా ఆరోగ్యపరంగా ఈ నెలలో మీకు బాగా ఉండబోతుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ నెలలో ఆరోగ్యపరంగా వ్యతిరేకంగా ఉంది ఈ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఆరోగ్యంపై చాలా డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి దీని కారణంగా మీ బడ్జెట్ అసతమతుల్యంగా ఉండవచ్చు ఈ కాలంలో ఎక్కువ ఆదా చేసే అవకాశాలు మీకు లభించదు ఈ సమయంలో మీ ముఖ్యమైన పనులు అనేక అడ్డంకులు ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం కూడా కొంత బలహీనపడటానికి ఇది కారణం కావచ్చు అయితే మీరు బ అయితే మీరు ప్రతికూలతకు దూరంగా ఉండాలి సానుకూల ఆలోచన కష్టపడి పనిచేసే ఆలోచన ఉంటే తప్పకుండా మంచి విజయాన్ని సాధించవచ్చు ఈ నెలాకారుల జీవిత భాగస్వామి ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండబోతుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ నెలలో ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది మీరు మీ బడ్జెట్ ప్రకారం వెళితే పెద్ద సమస్యలు అయితే ఉండవు ఒకవేళ మీరు బ్యాంకు నుండి రుణం తీసుకున్నట్లయితే వాయిదాలు చెల్లించడంలో నిర్లక్ష్యం చేయవద్దు లేకుంటే మీరు ఇబ్బందుల్లో పడవచ్చు ఇక ఉద్యోగస్తులకి ఈ సమయం చాలా బాగుంటుంది ఈ కాలంలో మీ శ్రమకు తగిన ఫలాలను పొందుతారు మరోవైపు మీరు ఇప్పుడు నిరుద్యోగంగా ఉండే ఎక్కువ కాలం ఉద్యోగం కోసం చూస్తున్నట్లయితే మీ శోధన ఈ నెలలో ముగుస్తుంది మీకు కావలసిన ఉద్యోగం పొందడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి ఈ నెల వ్యాపారవేత్తలకు ఒడిదుడుకులు పూర్తి కానున్నాయి ఈ సమయంలో మీరు అనేక చిన్న ప్రయాణాలు చేయాల్సి రావచ్చు మీరు కొత్త పనిని ప్రారంభించబోతున్నట్లయితే మీ మార్గంలో కొన్ని అడ్డంకులు ఉన్నాయి మీ కుటుంబ జీవితంలో ఆనందం శాంతి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య మంచి సమన్వయం ఉంటుంది మీరు ఉమ్మడి కుటుంబంలో నివసిస్తుంటే కుట్టు ఇంటి సభ్యుల మధ్య ఐక్యత ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ నెల బాగా ఉండబోతుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవి ఈ నెలలో ఉండే ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను కొట్టడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్